గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఐసెట్ కౌన్సిలింగ్ ముగిశాక కొన్ని యూనివర్సిటీలు డిగ్రీ ఫలితాలు విడుదల చేశాయి. దీంతో మంచి ర్యాంక్ వచ్చిన విద్యార్థులకు సీట్ అయితే దక్కలేదు. ఈ విద్యా సంవత్సరం నష్టపోతున్నామని విద్యార్థులు వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఒకసారి మన వివరాలు చూద్దాం. వివరాలు చూసే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఒకసారి మన వివరాలు చూద్దాం. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఐసెట్ 20 కౌన్సిలింగ్ ముగిశాక డిగ్రీ బ్యాక్లాగ్ ఫలితాలు విడుదల. ఓకే, ఒకసారి మన వివరాలు చూద్దాం. వర్సిటీల జాప్యం, విద్యార్థులకు శాపం, సర్టిఫికెట్లు లేక వెరిఫికేషన్కు దూరం, మంచి ర్యాంక్ వచ్చిన దక్కని సీటు, విద్యా సంవత్సరం నష్టపోతామని వాపోతున్న విద్యార్థులు, సీట్లు మిగిలినందున మరో అవకాశం ఇవ్వాలని వినతి. ఓకే ఫ్రెండ్స్, ఈ న్యూస్ అయితే మనకు హైదరాబాద్ నుండి వచ్చింది. ఒకసారి ఇప్పుడు మనం వివరాలు చూద్దాం. ఓకే, బ్యాక్లాగ్ పరీక్షల ఫలితాలను విడుదల చేయకుండానే విద్యార్థులు నష్టపోతారనే కనీస ఆలోచన లేకుండానే ఎంబీఏ ఎంసీఏ కోర్సుల్లో అడ్మిషన్లకు ఐసెట్ 20 కౌన్సిలింగ్ను కానిచ్చేశారు. ఫలితంగా పలువురు విద్యార్థులు 2020-21 విద్యా సంవత్సరాన్ని కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో గతేడాది మార్చి నుంచి ప్రభుత్వం లాక్డౌన్ విధించింది. దీంతో ఆ సమయంలో జరగాల్సిన అన్ని వార్షిక సెమిస్టర్ పరీక్షలు వాయిదా పడ్డాయి. జూలై ఆఖరి నుంచి ఈ పరీక్షలు మొదలయ్యాయి. తొలుత ఫైనల్ సెమిస్టర్ పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత మిగతా విద్యార్థులకు పరీక్షలు జరిగాయి. ఈ క్రమంలో ఫైనల్ సెమిస్టర్కు హాజరైన వారిలో కొందరికి బ్యాక్లాగ్స్ ఉన్నాయి. ఈ బ్యాక్లాగ్స్ పరీక్షలు ప్రాధాన్యతా క్రమంలో తరువాత జరిగాయి. వీటి ఫలితాల విడుదలలో జరిగిన జాప్యం వారిని ఏరకాటంలో పడేసింది. ఫలితంగా ఐసెట్ 20 కౌన్సిలింగ్కు దూరం కావాల్సి వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, అంతేకాకుండా డిసెంబర్ 26 సీట్ల కేటాయింపు కూడా ముగించేశారు. ఒకసారి ఆ వివరాలు కూడా చూద్దాము. ఓకే, తెలంగాణ రాష్ట్రంలో 168 ఎంబీఏ ఎంసీఏ కాలేజీలు ఉన్నాయి. వీటి పరిధిలో 23,358 సీట్లు ఉన్నాయి. ఈ క్రమంలో ఐసెట్ 20కి 58,392 మంది దరఖాస్తు చేసుకుని 45,975 మంది పరీక్ష రాశారు. వీరిలో 41,506 మంది అర్హత సాధించారు. అయితే ఐసెట్ 20 అడ్మిషన్ మొదటి విడత కౌన్సిలింగ్ గతేడాది డిసెంబర్ 15 ముగిసింది. అనంతరం చివరి విడత కౌన్సిలింగ్కు అవకాశం ఇచ్చిన ప్రభుత్వం డిసెంబర్ 26 సీట్ల కేటాయింపు పూర్తి చేసింది. అయితే తుది విడత కౌన్సిలింగ్ పూర్తయ్యే వరకు కూడా డిగ్రీ బ్యాక్లాగ్ పరీక్షా ఫలితాలు విడుదల కాలేదు. దీంతో పాస్ సర్టిఫికేట్ లేని కారణంగా విద్యార్థులు సర్టిఫికేట్ వెరిఫికేషన్కు హాజరు కాలేకపోయారు. అయితే ఏ యూనివర్సిటీలు లేట్ చేశాయంటే ఒకసారి చూడండి ఫ్రెండ్స్. కాకతీయ విశ్వవిద్యాలయ పరిధిలో డిగ్రీ బ్యాక్లాగ్ పరీక్షా ఫలితాలు డిసెంబర్ చివరి వారంలో విడుదల కాగా, ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఈ ఫలితాలు 3 రోజుల క్రితం విడుదలయ్యాయి. ఓకే, అయితే ఈ విధంగా సీట్లు అయితే భారీగా మిగిలాయంటున్నారు. ఒకసారి ఆ వివరాలు కూడా చూద్దాం. ఐసెట్ కౌన్సిలింగ్ ప్రారంభమైనప్పుడు బ్యాక్లాగ్ ఫలితాలు వచ్చిన తర్వాతే ప్రవేశాలు చేపట్టాలని విద్యార్థి సంఘాలు, విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి అధికారులను కలిపి వినతిపత్రాలు సమర్పించాయి. కానీ ఉన్నత విద్యాశాఖ అధికారులు ఇవేమీ పట్టించుకోకుండానే హడావుడిగా కౌన్సిలింగ్ను ముగించేశారు. డిసెంబర్ 26 ఐసెట్ సీట్ అలాట్మెంట్ పూర్తయినప్పటికీ ఇంకా 7,164 సీట్లు మిగిలిపోయాయి. కాబట్టి 3వ విడత కౌన్సిలింగ్కి అవకాశం ఇవ్వాలని విద్యార్థులు కోరుతున్నారు. ఓకే ఫ్రెండ్స్, సో మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుంటాను. సో కీప్ వాచింగ్. థ్యాంక్ యూ.